जीरो कोविड विधानं पक्कको सरगडंतो चैनालो परिस्थितुलु रोजुरोजुकु दारुणंगा मारुतुन्नायि। कोविड बारिन पडुतुन्न वारे काकुंडा महम्मारितो चनिपोयिन वारी संख्य कूडा एक्कुवगा उंटुंदि। अक्कडि स्मशान वाटिकल्लो सगटुन रोजुकु वंदल संख्यलो अंत्यक्रियलु जरुगुतुन्नायंटे परिस्थिति तीव्रतकु अद्दं पडुतोंदि। मरो 90 रोजुल्लो चैनालो करोना परिस्थितुलु अत्यंत दारुणंगा मारनुन्नट्लु ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు। చైనా జనాభాలో 60% మంది కోవిడ్ బారిన పడతారని తెలిపారు। చైనాలో కోవిడ్ నిబంధనలను సడలించిన తర్వాత కరోనా విజృంభణ తీవ్ర రూపం దాల్చింది। ప్రస్తుతం రోజువారీ కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండడమే కాకుండా బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడొకరు తెలిపారు। వచ్చే 90 రోజుల్లో చైనాలో 60% మందికి పైగా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని అంచనా వేశారు। లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడొకరు చెప్పారు। చైనాలో మరణాలు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించడం లేదని అంటున్నారు। కోవిడ్ నుంచి యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ అమెరికా అంటువ్యాధుల నిపుణుడి ట్వీట్ భయాందోళనలు రేపుతోంది। ఒక్క బీజింగ్ లోనే కొన్ని రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు హాంకాంగ్ మీడియా వెల్లడించింది। అక్కడి స్మశాన వాటికలు కోవిడ్ మృతులతో నిండిపోయినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది। రోజుకు సగటున 200 మృతదేహాలు వస్తున్నట్లు స్మశాన వాటికలో పనిచేసే సిబ్బంది ఒకరు చెప్పినట్లు వెల్లడించింది। మందుల దుకాణాల్లో ఔషధాల కొరత కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది। చైనా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 5327 మంది కోవిడ్ తో మరణించారు। ఆ దేశంలో ఎవరైనా కేవలం కరోనా వల్ల చనిపోతేనే మహమ్మారి మరణంగా పరిగణిస్తారు। ఇతర దేశాల్లో మాత్రం కరోనా వైరస్ సోకి ఆ ప్రభావంతో ఇతర ఏ కారణాలతో మృతి చెందినా కోవిడ్ మృతిగానే భావిస్తారు। అందువల్ల ప్రపంచ దేశాల్లో కోవిడ్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండగా వాటితో పోలిస్తే చైనాలో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉంటుంది। మరోవైపు జీరో కోవిడ్ ఆంక్షలు సడలించిన తర్వాత లక్షణాలు లేని కోవిడ్ కేసులను బీజింగ్ ప్రకటించడం లేదు। అలాగే స్వల్ప లక్షణాలు ఉన్న వారిని కూడా నిర్బంధంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించకుండా ఇళ్లలో ఉండాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు।